ఛాన్సెస్ ఆర్ దేర్ అంటే ఏం లేదు ఇంకా లేవు అంటే కమిటీ మూవ్ ఆన్ అయింది కాబట్టి కమిటీ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి అవుతుంది పాజిటివ్గా ఉన్నాం అన్నీ అయిపోతాయి అవన్నీ జరుగుతాయమ్మా అవన్నీ స్మాల్ థింగ్స్ అవిటికి మనము ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు అన్ని ప్రాసెస్లో జరిగిపోతుంటాయి నేను ఎవరినమ్మా నేను ఒక్కరిని ఇండస్ట్రీలో ఒక్కరిని నేను చెప్తే జరుగుద్దా అందరం కూర్చొని మాట్లాడదాం ఫైనల్గా మాట్లాడదామని వస్తుంది ఏది ఎలా చేద్దామని సో అంతే ఉంటుంది అది సో మీ జడ్జిమెంట్ ఎంత పర్సంటేజ్ సక్సెస్ అనుకుంటున్నారు లక్ ఫ్యాక్టర్ ఎంత కనిపించింది ఇప్పుడు జడ్జిమెంటే ఫస్ట్ అండి నా జడ్జిమెంట్లో మీకు ఆల్రెడీ చెప్పా ఇప్పుడు రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ రోజు నాకు ఓపెనింగ్ తీసుకోకుండా సో మిశ్రమ స్పందన వచ్చిన బాగుందనే పర్సంటేజ్ కూడా ఉందిగా బాగుంది పర్వాలేదు పర్సంటేజ్ నార్మల్ పరిస్థితి ఉంటే నేను నెక్స్ట్ ఆర్డినర్ ఓపెనింగ్ తెచ్చుకునేవాడిని సినిమాకి అది మిస్ అయ్యాను ఎందుకు నేను పాటలు రిలీజ్ చేసుకోలేకపోయా టైం లేదు బంగారు రాజు మీద నేను డైరెక్ట్ వేసుకోవాల్సి వచ్చింది పాండమిక్ ఉంది జనాలు బయటికి రావట్లేదు ఇలాంటి క్రుషల్ టైంలో నా సినిమా రిలీజ్ అయింది నార్మల్ టైంలో అయితే ప్రాపర్గా నేను సినిమాని ఆడియన్స్కి రీచ్ చేసి రిలీజ్ చేసేవాడిని నాకు అవకాశం లేకుండా పోయింది అయినా కూడా మాత్రం నిలబడింది కదా సార్ సినిమా బాగుంటే నిలబడద్దుగా బాగలే ఇప్పుడు ఎప్పుడు ఒకటేనండి ఒక ఎనీ ఫిలిం బాగలేదు అని అంటే ప్రేక్షకుడు థియేటర్ రాడు ఏదో ఆ నోట ఈ నోట బాగుందంట ఎవరో కనెక్ట్ అవుతుంది మా సినిమా ఇస్ 18 to 22 ఇయర్స్ క్రౌడ్ కనెక్ట్ అయ్యారు నా టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉండే వాళ్ళే కనెక్ట్ అయ్యారు థియేటర్కి వెళ్ళిపోతే ఆ మాస్ ఆ యూత్ 18 to 22 ఇయర్స్ కుర్రాల్లో అమ్మాయిలో ఉంటున్నారు సో వాళ్ళకి రీచ్ అయింది యూనివర్సల్ రీచ్ అవ్వాలా నచ్చేవాళ్ళకి ఇప్పుడు మీరందరూ ఉన్నారు మీకు ఓకేగా ఉంది హీరో బాగా చేశాడు అన్నారు అట్లా దేని దానికి డివైడ్ అయిపోయారు అల్టిమేట్ నా 15 కోట్ల గ్రాస్ నాకు కనిపిస్తుంది ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి